సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టిన మావోయిస్టులు ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా వృద్ధ నేతలు అనారోగ్యంతో బాధపడుతున్న నేతలకు రిటైర్మెంట్ ఇవ్వాలని నిర్ణయించారు. వీరికి రహస్య కార్యకలాపాల నుంచి మినహాయింపునివ్వనున్నారు. దీనిపై ఈ ఏడాదే నిర్ణయం తీసుకున్న మావోయిస్టు కేంద్ర నాయకత్వం ఇప్పటికే ఈ ప్రక్రియను ప్రారంభించింది. ఈ మేరకు 3 పేజీలతో కూడిన తీర్మానాన్ని మావోయిస్టు కేంద్ర కమిటీ ఇప్పటికే వివిధ స్థాయిల్లో నేతలకు పంపిణీ చేసింది. తమ బాధ్యతలకు న్యాయం చేకూర్చిన నేతలను ఆయా కమిటీల నుంచి తప్పించి వారి సామర్థ్యానికి తగ్గ పనిని అప్పగించనున్నారు. వృద్ధ నేతల అనుభవాన్ని సామూహిక సంస్థలు, ఫోరంలు, ఇతర పద్ధతుల ద్వారా ఉపయోగించుకుంటారు. అనుభవం గల కామ్రేడ్లను గౌరవిస్తూనే ఉద్యమ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మావోయిస్టులు పేర్కొన్నారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో అగ్రనేతలంతా 60 ఏళ్లకు పైబడ్డవారే. మావోయిస్టు ప్రధాన కార్యదర్శి గణపతి వయస్సు 67 ఏళ్లు కాగా ప్రశాంత్ బోస్ 72, వాసవరాజ్ 62 ఏళ్ల వయస్సు కలిగి ఉన్నారు.